కాకుండా భవితవ్యం నువ్వు మార్చగా మా బతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా పాల్కొండా భవితవ్యం నువ్వు మార్చగా మా బ్రతుకుల్లో బాధలన్నీ నువ్వు తీర్చగా పల్లె పల్లె కదులుతోంది ప్రశాంతన్న నీ కోసం ప్రతి గొంతులో పలుకుతోంది ప్రశాంతన్న నినాదం మావేముల ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా ముందు నీళ్లున్నా వడిసి పట్టేదెవరని కాకతీయ కాల్వ నీరు వాడుకునేదెలాగని అనునిత్యం ఆలోచించి అసెంబ్లీలో నినదించి అనుకున్నది సాధించి చెక్ డ్యాంలను నిర్మించి అనుకున్నట్టు 12 చెక్ డ్యాంలను నిర్మించే ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా వ్యవసాయ ఆధారిత ప్రాంతమే మాదంటూ అవసరమైన మేరకు చెరువులు అసలు లేవంటూ అందుకే మన రైతులకు బోర్లు దిక్కు అయ్యాయని వాటి కొరకు 12 సబ్స్టేషన్స్ తెచ్చిపెట్టి ప్రశాంతన్న మమ్మేలే ప్రశాంతన్న సదా నిన్ను నమ్మిన ప్రజలందరి ధైర్యమే నీవన్నా గిట్టుబాటు ధర కోసం నిట్టూర్చే రైతన్నకు గోదాంలా దిక్కులేక గోసపడే రైతన్నకు ఎర్రజొన్న బకాయిలిచ్చి మద్దతు ధర నేర్పరచి అక్సాపూర్ కోచంపల్లి పడికలుడర్కార్లి అమ్మనాపూర్ గ్రామాల్లో ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తెలంగాణ దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఈ శ్మశాన వాటికలు మరియు ప్రకృతి వనాలు ప్రతి గ్రామ గ్రామాన హైదరాబాదు సిటీని తలపించే విధంగా అన్ని గ్రామాల్లో ఇట్లాంటి కార్యక్రమం చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ ప్రశాంత్ రెడ్డి గారి ఆలోచన విధానంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి అన్ని గ్రామాల్లో మేము అన్ని గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నాం. సస్యశ్యామలంగా అంటే మన పంట పొలాలు ఎలా ఉంటాయో అలాగనే ఈ పార్కులు కూడా అలానే అభివృద్ధి చేశారు. వారికి మా సర్పంచ్లకు కానీ సెక్రటరీలకు కానీ వారికి కూడా వారి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. వారికి కృషి కూడా ధన్యవాదాలు. మంత్రివర్గ ప్రశాంత్ రెడ్డి గారి ఆదేశానుసారము మా వేల్పూర్ మండలంలోని ప్రకృతి వనాలు మరియు శ్మశాన వాటికల ఇనాగరేషన్ జరుగుతూ ఉంది.